భీమయ్యంత పండితుడు ఈ భూలోకం మీద లేడన్నారు ఎందుకని సర్వశక్తి సామర్థ్యాలు కలవాడు అపరిమిత ప్రజ్ఞ కలవాడు అంతే కాదన్నారు సర్వే డిపార్ట్మెంట్ ఆయనకు తెలిసినట్టు ఎవరికి తెలియదట గ్రామ పూర నగర పట్టణ ప్రాకార క్షేత్ర మాన్య సంఖ్యానం ఆయనకు చాలా అట చూస్తే చెబుతాట ఎన్ని వేల ఎకరాల ఎన్ని సెంట్లో చెప్పేసేస్తాట అంతేకాదన్నారు ఇంకా చెప్పారు గవాం జలానాం విశేషజ్ఞ భూమి మీదకి తెచ్చి ఎక్కడ వాటర్ పడుతుందో చెప్పమంటే చెప్పేస్తాట అంతేకాదు భీమసేన సమో నాస్తి పక్షజోరుభయోరపి ఈ పద్దెనిమిది అక్షౌహిణీలు రెండు పక్షాల్లో భీముడి వంటి వాడు లేడు దేంట్లో శాస్త్రే ప్రహరణే జ్ఞానే ద్రవిణే ఔరసే ద్రవిణే తథా శాస్త్రజ్ఞానం అఖండమైన శాస్త్ర పాండిత్యంట జ్ఞానం బ్రహ్మజ్ఞానం భీమసేనుడు ఏమిటయ్యా బ్రహ్మజ్ఞానం ఏమిట మీరట్లా ఆకారాన్ని బట్టి జ్ఞానం కొలవలేరు అరణ్య పర్వం వెళుతున్నాడు భీమయ్య బంగారు కమలాలు తెమ్మని కోరింది ద్రౌపది అరణ్యంలో గంధమాదర పర్వత ప్రాంతంలో వెళుతూ ఉంటే వాళ్ళ అన్నయ్య గారు ఒకడు ఉన్నాడు ఆయనకు తమ్ముణ్ణి చూసి స్పెషల్గా కలుసుకోవాలని కోరిక కలిగింది అన్నయ్య ఎవరు హనుమంతుడు త్రేతాయుగంలో వాయుపుత్రుడు ఆయన ద్వాపరంలో వాయుపుత్రుడు ఈయన ఈ అన్నయ్య తమ్ముణ్ణి కలుద్దామని మా వాడి శక్తి ఏమిటో చూడాలని ఒక ముసలి కోతిలాగా పడుకున్నాడు ఆ కాలిబాట్లో భీమయ్య వెళుతూ ఉంటే వచ్చాడు ఈయన అక్కడి దాకా హే రమ్మన్నాడు ఏమిటి అన్నావు ఏమిటన్నావు అన్నాడు నిలబడదా కర్మ చెవుడు కూడానా అరిచాడు వెళ్ళాలి తొందరగా రమ్మన్నాడు ఆయన సౌండ్ చేశాడు నాకు ముసలివాడిని లేవలేను తాతైతే తీసి అవతల పారేసి పొమ్మన్నాడు లేదు దూకిపో సర్వభూతముల యందు నిరుపాధిక పరబ్రహ్మ స్వరూపం ఉన్నదని గుర్తించని వాడినైతే దూకేవాడిని మనిషి మీద మనిషి దూకడం అంటే ఏమిటి పరబ్రహ్మను అవమానం చేసినట్టు నాకు తెలుసు అది నేను దూకలేను దూకలేవా చూసారా ఇది బ్రహ్మజ్ఞానం తీసవుతున్న భార్య బొమ్మన్నాడు చాలా ముసలి కోతిని పట్టుకోవడమే కర్మ మన ప్రెస్టేజ్ కని ఎడం చేత్తో అట్లా అంటే ఆ వెంట్రుకు కూడా కదిలితేనా హనుమంతుడా ఆయన అత్తీసి నడుము గుడ్డ కట్టాడు రెండు చేతులు పట్టాడు గోకర్ణంలో మహాబలేశ్వరుణ్ణి రావణుడు పట్టినట్టు చేతగాలే స్వామి నువ్వు మా భ్రాతృదేవత అయి ఉంటావు ఆంజనేయ పవనపుత్ర నీ తమ్ముణ్ణి అనుగ్రహించమంటే పకపక నవ్వి ఆయన దర్శనమిచ్చాడు బేస్ట్ ఏం వరం కావాలరా నీకన్నాడు నీ దర్శనమే వరం అన్నాడు చెప్పు తోక పెంచేసి ఇక్కడే కూర్చొని ఆ కౌరవులందరినీ ఒక్కసారి మెడకాయకి తోక చుట్టేసి బంగాళాఖాతంలో ముంచేస్తాడు అట్లాంటి పని వద్దన్నాడు ఎందుకని నువ్వు ఆ పని చేస్తే నాకేముంది ప్రెస్టేజ్ అన్నాడు నా గౌరవం అంతా పాడైపోదా ఆ పని చెయ్యొద్దు పనైతే ఏం కోరుతావన్నాడు ఏమిక్కర్లేదన్నాడు నువ్వు కోరకపోయినా నేను ఇస్తా జడ్డ ఆపై కపిరాజు మీ తమ్ముడు యుద్ధం చేసేటప్పుడు రణరంగంలో వాడి రథం మీద నా బొమ్మ ఉంది బొమ్మ కాదు నేనే కూర్చుంటానన్నాడు